లాక్డౌన్ నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న నిరుపేదలు వలస కూలీలకు నిజామాబాద్ జిల్లా రెవెన్యూ అసోసియేషన్ అండగా నిలుస్తోంది. అసోసియేషన్ సభ్యులు తమ వేతనాల్లోంచి కొంత మొత్తాన్ని వెచ్చించి వారికి నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్నారు. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 1200కు పైగా కుటుంబాలకు నెల సరుకుల్ని అందించారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. నిజామాబాద్ జిల్లా రెవెన్యూ అధికారులు మానవతను చాటుకుంటున్నారు. లాక్డౌన్ ప్రారంభమైన నుంచి ఇప్పటి వరకు నిరుపేదలకు ఎలాంటి ఆధారం లేని దాదాపు 1200 కుటుంబాలకు వారు నిత్యావసర సరుకులు బియ్యాన్ని అందించి సహృదయాన్ని చాటుతున్నారు. ప్రస్తుతం నిజామాబాద్కి కూటవేటు దూరంలో ఉన్నటువంటి మామిడిపల్లిలో కూడా 25 కుటుంబాలకు మహారాష్ట్ర నుంచి ఇక్కడికి వచ్చినటువంటి వలస కూలీలకు వారు నిత్యావసర సరుకులు అలాగే బియ్యాన్ని అందించారు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. సార్, చెప్పండి, ఈ కార్యక్రమం ఎట్లా కొనసాగుతుంది? ఎన్ని రోజుల నుంచి మీరు ఈ వలస కూలీలను ఆదుకుంటున్నారు? ఇప్పుడు ఈ లాక్డౌన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఆల్మోస్ట్ 1 మంత్ నుంచి కూడా మేము రెవెన్యూ ఎంప్లాయీస్ అందరం కలిసి మా శాలరీస్ నుంచి అందరం కూడా కొంచెం కాంట్రిబ్యూట్ చేసుకొని ఇప్పుడు ఆకలితో బాధపడుతున్న ఈ నిరుపేదలు ఎవరైతే ఉన్నారో, స్పెషల్లీ బయట రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ ఉండిపోయిన కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆదుకోవడం జరుగుతుంది. ఇప్పటివరకు ఎవ్రీడే, ఆల్మోస్ట్ ఎవ్రీడే 20 to 30 మెంబర్స్కి మేము రూరల్ ఏరియాస్లో, ఎస్పెషల్లీ ఎక్కడైతే ఇట్లాంటి కార్మికులు ఉండిపోయారో, వాళ్ళకి ఎట్లాంటి సాయం అందకుండా మిగిలిపోయారో అట్లాంటి వారిని ఐడెంటిఫై చేసుకుంటూ వారికి ఒక నెలపాటు సరిపడే, ఒక కుటుంబానికి ఒక నెలపాటు సరిపడే సరుకులన్నీ కూడా మా సొంత ఖర్చులతోటి మేము వేసుకొని వారందరికీ అందించడం జరుగుతుంది. అంటే ఇప్పటివరకు దాదాపు ఎన్ని ప్రాంతాల్లో మీరు పర్యటించి ఇచ్చారు? ఈ వలస కూలీల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? ఆల్మోస్ట్ డిస్టిక్ వైడ్ కూడా మేము అన్ని మండల్స్ కూడా కవర్ చేశాము. అన్ని మండలాలలో కూడా ఇంక్లూడ్, అంటే ఇటు నిరుపేదలకి నిత్యావసర సరుకులు ఇవ్వడమే కాకుండా మా రెవెన్యూ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున మా రెవెన్యూ ఉద్యోగులందరికీ కూడా, ఎవరైతే ఫ్రంట్ లైన్లో ఉండి ఈరోజు కరోనా పైన పోరాటం చేస్తున్నారో, మా విఆర్ఏలు, విఆర్ఓలు, తహసీల్దార్లు, వీళ్ళందరూ ఈ కరోనా అనుమానితులకి చాలా దగ్గరగా ఉండి వారు ఈరోజు క్వారంటైన్ సెంటర్లో వర్క్ చేయడం జరుగుతుంది. ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా మేము స్టార్టింగ్లోనే ఈ కరోనా ఎఫెక్ట్ స్టార్ట్ అయిన వెంటనే మేము అన్ని మండలాలు తిరిగి అక్కడ పనిచేస్తున్న మా రెవెన్యూ సిబ్బందికి కానివ్వండి, అక్కడ పనిచేస్తున్న ఇతర క్వారంటైన్ సెంటర్లో పనిచేస్తున్న ఇతర శానిటేషన్ సిబ్బంది కానివ్వండి, నర్సులు కానివ్వండి, వీళ్ళందరికీ కూడా మేము మాస్కులు, శానిటైజర్స్, గ్లౌజెస్ అన్ని ఈ పర్సనల్ కేర్ కిట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా వారి ప్రొటెక్షన్ కోసం వారందరికీ అందించడం జరిగింది. ఇది ఎప్పటి వరకు కొనసాగుతుంది? మేము ఈ లాక్డౌన్ కంటిన్యూ అయ్యేంత వరకు కూడా డెఫినెట్గా ఎక్కడ ఇట్లాంటి కార్మికులు కానీ నిరుపేదలు కానీ ఆకలితో బాధపడుతూ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఆదుకోవాలని నిశ్చయించుకున్నాం. సీఎం కేసీఆర్ సూచన మేరకు ప్రభుత్వానికి తమ వంతు బాధ్యతగా సహకరించేందుకే ఈ నిరుపేదలకు దాదాపు 1250 మంది నిరుపేదలకు ఇప్పటి వరకు వారు నిత్యావసర సరుకులు అందజేశారు. అలాగే రెవెన్యూలో కింది స్థాయి సిబ్బంది, ఎవరైతే క్వారంటైన్లో పనిచేస్తున్న కింది స్థాయి సిబ్బంది వారికి కూడా ఈ నిత్యావసర సరుకులను అందజేస్తూ వీరు అండగా ఉంటున్నారు. కెమెరా పర్సన్ శ్రీకాంత్, పంచిరెడ్డి శ్రీకాంత్, టీ న్యూస్, నిజామాబాద్.